పర్యటకులకు మణిహారంలా నిలిచే మంగినపూడి తీరాన్ని దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకి పోటీగా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతినిధి కిరణ్ తో కలిసి మంగినపూడి బీచ్ ని సందర్శించారు. వసతులు, రక్షణ చర్యల గురించి పర్యాటకుల్ని అడిగి తెలుసుకున్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో బీచ్ లో అనేక అభివృద్ధి పనులు చేశామని, తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ పర్యాటకాన్ని పడకెక్కించారని మండిపడ్డారు. అభివృద్ధి పనులు చేయకపోగా ఉన్న పనుల్ని కూడా నాశనం చేశారని ఫైర్ అయ్యారు. మట్టి అమ్ముకుని బీచ్ పరిసరాల్ని నాశనం చేశారని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక మంగినపూడి బీచ్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా తెలిపారు. త్వరలోనే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో బీచ్ పరిసరాల్లో సదుపాయాలు కల్పిస్తామన్నారు. అవసరమైన మేరకు హోటల్స్, రిసార్ట్స్, బీచ్ డెవలప్మెంట్ కార్యక్రమాలకి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరి చీఫ్ ఆర్కిటెక్ట్ గారు ఇక్కడ రావడం జరిగింది. కిరణ్ గారు మొత్తం కూడా పరిశీలన చేశారు. గతంలో ఏదైతే ఇక్కడ ఒక చక్కటి టూరిజం కింద డెవలప్ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆ రోజున పెద్ద ఎత్తున రోడ్స్ డెవలప్ చేయడం కానీ ఇంటర్నల్ రోడ్స్ డెవలప్ చేయడం, బీచ్ అంతా కూడా హైట్ లేపించడం, ఇవన్నీ కూడా లాస్ట్ మేము 14 నుంచి 19లో ఇదంతా కార్యక్రమాలు చేశాం. కానీ గత 5 సంవత్సరాలు పూర్తిగా అసలు పని అనేది ఒక్క పారడు మట్టి కూడా లేదు, ఉన్న మట్టి ఎత్తుకుపోయారు తప్ప ఏమి చేయలే. అలాగే కరోనా పేరుతో లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు బీచ్ని క్లోజ్ చేసేయటం, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సముద్రపు నీటిని అమ్ముకోవడం తప్ప చేసింది ఏంటి. ఇవాళ తిరిగి మళ్ళీ దీన్ని డెవలప్ చేయడం కోసం మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ మంగినపూడి బీచ్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ని, ముఖ్యంగా పబ్లిక్ బీచ్ ఒకటి తయారు చేసుకుని తర్వాత కొంతమంది ప్రైవేట్ బీచ్ కూడా ఇటు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి రిసార్ట్స్, అలాగే వాటర్ స్పోర్ట్స్కి సంబంధించి కానీ కొన్ని యాక్టివిటీస్ ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుని ప్రైవేట్ పార్ట్నర్స్ కూడా వస్తున్నారు. ముందు ఇమీడియట్గా ప్రజలకి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగే విధంగా ఇక్కడ కావాల్సినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ని మరి కిరణ్ గారి ఆధ్వర్యంలో డిజైన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ డిజైనింగ్ అయిన తర్వాత మళ్ళీ దీని మీద మరొకసారి కూర్చుని పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా లైటింగ్ అంతా కూడా పెట్టించి 8 గంటల వరకు సెక్యూరిటీతో కూడినటువంటి, సముద్రంలో కూడా